చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వ్యూకోట మండలంలో భారీ దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వ్యూకోట ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధినేత గోపిరెడ్డి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటిలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు చోరీ కావడంతో ఈ ఘటన వ్యూకోట పట్టణంలో సంచలనం రేకెత్తించింది. సుమారు వీటి విలువ కోటి రూపాయలు ఉండవచ్చని అంచనా వేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. डिग्री कॉलेजी करस्पांडेंट गोपीनाथ राजुलु अलियास गोपिरेड्डी अने व्यक्ति तन फैमिली तो बैंगलूरु पोतू डोर मोत्तम लॉक चेसी वेल्लडम जरिगिंदी. आ रोज नैटे आ इंटिलो गुर्तु तेलियनि व्यक्तुलु डोर पगलगोट्टुकोनी लोपलिकि प्रवेशिंचि अक्कड उन्नटुवंटि सुमारु 1844 ग्रामुल బంగారు, ఆర్నమెంట్స్, అట్లాగే 5.5 కేజీ వెండి వస్తువులు తీసుకుని పోయినట్టు మాకు 21వ తేదీ మార్నింగ్ ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ఇమిడియట్గా ఒక 5 టీమ్స్గా డివైడ్ చేసి టెక్నికల్ టీం అని ఒకటి, తర్వాత ఐడి పార్టీ టీం అని ఒకటి, తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టరు, ఒక ఇన్స్పెక్టరు, ఒక ఎస్ఐ రాంభూపాలు, इंस्पेक्टर प्रसाद बाबू वील आध्र्यो टीम रेडी वर्क एंडार जी आर्क भाग में अफेन्स ट्रेस तरवा दाँडलोजु पट्रेपल्ली क्रास् राजेश व्यक्ति ने पट्टी विचारी यह ने अतनी ने स्टेट रिकॉर्ड जी आर्वा अतु దొంగతనం చేసిన వస్తువులు వాళ్ళ ఇంటి దగ్గర భద్రపరిచినట్టు తెలిస్తే అక్కడ పోయి ఆ ప్రాపర్టీ నుడుక రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఆ రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ ప్రాపర్టీ సుమారు ఒక బంగారు వస్తువులు వచ్చేసి 1 కేజీ 224 గ్రాములు ఉంది, అలాగే వెండి వచ్చేసి 5.5 కేజీ ఉంది. సో దయచేసి ప్రజలకు ఒక విన్నపం ఏమంటే ఎవరైనా సరే తన ఇంటిని లాక్ చేసి మీ పర్సనల్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పేసి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ను మేము ఆ ఇంటి దగ్గర పెట్టేసి దొంగలు పడి నేరం చేయకుండా కాపాడేదానికి మేము ప్రయత్నం చేస్తాము. లేదంటే ఆ ఏరియాలో పెట్రోలింగ్ కానీ బీట్ సిస్టమ్ కానీ ఇంక్రీజ్ చేసి నేరం జరగకుండా చూసేదానికి మేము చాయచక్కుల ప్రయత్నం చేశాము. సో దయచేసి ప్రజలకు విన్నపం ఏమంటే మీరు ఎప్పుడైనా సరే హౌస్ను లాక్ చేసి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న మీ ఆస్తిని ఒక వ్యక్తి అతి ఈజీగా దొంగతనం చేసి తీసుకుని వెళ్తాడు. సో దీనివలన ప్రజలు బాగా నష్టపోయే అవకాశం ఉంది. మనం నష్టం కలగకుండా మనం జాగ్రత్త పడాలి అంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి లాక్ చేసేటప్పుడు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఇంటికి భద్రత ఉంటుంది, మీ బంగారు తర్వాత వెండి వస్తువులకు కూడా భద్రత ఉంటుందని నేను